రాజకీయాలకు అందంతో ముడిపెట్టి బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ చేసిన కామెంట్లు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యత గల ఎంపీ ఇలా మాట్లాడమేంటంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అది చల్లారక ముందే అలాంటి కామెంట్లే చేసి మరో కలకలం సృష్టించారు జేడీయూ నేత శరత్ యాదవ్. ఓటు విలువ బలంగా చెప్పేందుకు దాన్ని మహిళల గౌరవంతో పోల్చి మరో వివాదానికి కారణమయ్యాడు. बहुत सी सुंदर और भी महिलाएं लड़कियां हैं जो स्टार कंपेनर हैं, हीरोइन हैं, कई कलाकार हैं, वो ज्यादा हैं उनसे ज्यादा. కాంగ్రెస్ ను టార్గెట్ చేయబోయి ప్రియాంకపై నోటికొచ్చింది మాట్లాడేశారు యూపీ బీజేపీ ఎంపీ వినయ్ కటియార్. ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తే తమకేం డోకా లేదని, ఆమె కంటే అందమైన హీరోయిన్లు తమ కోసం ప్రచారం చేస్తారని నోరు జారి తర్వాత నాలి ఖర్చుకున్నారు. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వినయ్ కటియార్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలే కాదు, సొంత పార్టీలో ఉన్న నేతలు కూడా కటియార్ నోటి దురుసును కడిగి పారేస్తున్నారు. కొందరు మహిళలను అవమానపరిచేలా మాట్లాడిన కటియార్ పై కేసు పెట్టాలంటుంటే తమ పార్టీ వాడే అయినా ఇలాంటి వ్యాఖ్యలు సమర్థించేది లేదని బీజేపీ మహిళా నేతలు అన్నారు. చల్ రే తో సెక్సిస్ట్ రిమార్క్స్ నహీ హోనే చాహియే, మే ఇస్కో బిల్కుల్ అప్రూవ్ నహీ కర్తా. కలకలం సృష్టించిన కటియార్ వ్యాఖ్యలను ప్రియాంక మాత్రం లైట్ తీసుకున్నారు. మహిళల పట్ల బీజేపీ వైఖరి ఏంటో ఆయన కామెంట్లే బయట పెట్టాయని కూల్ గా అనేశారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా మాత్రం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా రెస్పందించారు. స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం తనకు షాక్ ఇచ్చిందన్నాడు వాద్రా. ఈ వేడి ఇంకా చల్లారక ముందే వివాదాస్పద పోలికతో జేడీయూ నేత రాజ్యసభ ఎంపీ శరద్ యాదవ్ ఓటుకు ఎంత శక్తి ఉందో చెప్పేందుకు ఆవేశపడిపోయి ఆడపిల్లలను గౌరవించడం కంటే ఓటును గౌరవించడం చాలా ముఖ్యమని నోరు జారాడు. తర్వాత తన ఉద్దేశం వేరని కవర్ చేసుకున్నాడు. వోట్ ఔర్ బేటీ యే దోనో ఇమాన్ కీ చీజ్ హై ఔర్ దోనో కా జైసే ప్రియ హోతీ బేటీ ఉసీ తరహ వోట్ భీ ప్రియ హోనా చాహియే ఉస్కే సాథ్ భీ ఇమాన్ జితనా ఇమాన్ బేటీ కే సాథ్ ఉతనా హీ వోట్ కే సాథ్ రఖనా చాహియే. तब देश में बढ़िया होगा, तब इस देश का विकास और अच्छे लोगों का अच्छा देश बनने का, अच्छा समाज बनने का रास्ता बनेगा. అమ్మాయిల గౌరవానికి భంగం కలిగితే ఆ కుటుంబానికి, పొరుగు వారికి, ఆ గ్రామానికి అవమానమని, ఓటుకు అమ్ముడు పోతే దేశ గౌరవానికే భంగమని శరద్ యాదవ్ అన్నాడని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఆయన మాటలు కలకలం రేపుతున్నాయి.